ఈ సౌకర్యాల కోసం మీరు ఈ సభా సమయాన్ని ఇట్లా వినియోగించుకోవడం మంచిది కాదు అధ్యక్ష. నేచురల్ కాల్ వస్తుందంటే మేము పోదాం అధ్యక్ష, అందరం ఇక్కడే ఉన్నది. నేచురల్ కాల్కి తమరు ఈ అసెంబ్లీలో నేచురల్ కాల్కి సౌకర్యం లేదా అధ్యక్ష? ఏమన్యాయం అధ్యక్ష? దానికోసం బడ్జెట్ ప్రసంగం మీద వారు సమయం వృధా చేయడం మంచిది కాదు అధ్యక్ష. లెట్ హిమ్ గో ఆన్ ప్రొసీడింగ్స్. ఈ బడ్జెట్ దాని మీద మాట్లాడండి, సలహాలు సూచనలు ఇవ్వండి, మేము ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం మీకు రిప్లై చేయడానికి. అధ్యక్ష తమరికి ఒక హాఫ్ డజన్ సార్లు కలిసాం అధ్యక్ష, హాఫ్ డజన్. ఏం చెప్పినాం బీఎస్సీలో గతంలో ఉన్న ప్రాక్టీస్కి ఇది అమలు చేయమని చెప్పినాం, మీరు కాదన్నారు. ఒక రూమ్ ఇవ్వమని చెప్పినాం, రూమ్ కూడా. శాసనసభ్యులుగా మేము ఒక ముగ్గురం, ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక రూమ్ ఇవ్వరా అధ్యక్ష? ఇది శాసనసభ్యులు కాదా? ఇది మన వ్యవహారం కాదా అధ్యక్ష? రాజేందర్ గారు, ఇప్పటికే ఇద్దరు మంత్రులు రిక్వెస్ట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు మీట్ ఎనీ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ. నన్ను వచ్చి మీరు చాంబర్ల కలవండి, మాట్లాడుకుందాం. కానీ వారు అన్నట్టుగా మీకు ఇచ్చే సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా చేశారు, అన్ని విధాల అనుభవం ఉంది మీకు. ఎందుకంటే ఇక్కడ కూడా సభ్యుల సంఖ్యను బట్టే సమయం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి 105 మందికి అంతే సమయం, ఇద్దరికి అంతే సమయం ఇవ్వడానికి రాదు ఇక్కడ. అది కూడా తమరు తెలుసు, ఇక్కడ ఉన్నప్పుడు తమరు కూడా పాటించిన వాళ్ళే. 105 మందికి అంతే సమయం, ఇద్దరికి అంత సమయం విలువడది. మీరున్న ఇద్దరు సభ్యులకు సమయం ఎంత ఇవ్వాలనో కుదింపు ఇవ్వాల్సి వస్తుంది. ఆ కుదింపు సమయంలోనే తమరు మాట్లాడే విషయాలు మాట్లాడండి.